చూస్తున్నాం విశాఖ. వైఎంసీఏ సమీపంలో బీచ్ లో అనుమానాస్పద స్థితిలో యువతి మృతదేహం పెదగంట్యాడకు చెందిన శ్వేతగా గుర్తించిన పోలీసులు ఒడ్డుకు కొట్టుకొచ్చిన యువతి మృతదేహం అత్యంత దారుణంగా మృతదేహం ఉండడంతో పోలీసులు అనుమానం. నిన్న రాత్రి వెలుగులోకి వచ్చిన ఘటన, త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు. మృతురాలు 5 నెలల గర్భవతి, కుటుంబ కలహాలతో చనిపోయినట్టు భావిస్తున్న పోలీసులు. ఒక పెదగంట్యాడ నడుపూరు గ్రామంకు చెందిన మణికంఠకు విశాఖకు చెందిన శ్వేతకు 7 క్రితం వివాహమైంది. అయితే ఉద్యోగం రీత్యా మణికంఠ హైదరాబాద్ లో నివాసం ఉంటున్నాడు. శ్వేత అత్తమామలు దగ్గర ఉంటుంది. అత్తమామలతో తరచూ గొడవలు ఉండేవి. ఈ క్రమంలో నిన్న రాత్రి అత్తతో గొడవ పడి వెళ్లిపోయింది. న్యూపోర్టులో నిన్న రాత్రి మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఈలోగా తెల్లవారుజామున విశాఖ వైఎంసీఏ బీచ్ లో మృతదేహం లభ్యమైంది. శ్వేత 5 నెలల గర్భవతి. ప్రస్తుతం అనుమానాస్పద మృతిగా త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు.